Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాగైతే పార్టీ మనుగడ కష్టం. చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యే ఘాటు లేక టీడీపీలో నిరసన సేకలు ఊపందుకుంటున్నాయి. ఇంతకాలం తమలోని అసమ్మతిని అణిచిపెట్టుకుంటున్న నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఇప్పటికే వలసబాట పట్టారు. మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా అదే తరహా పరిస్థితులు మళ్లీ పునరావృతం అయ్యేలా కనిపిస్తున్నాయి. విశాఖపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీని వీడతారంటూ ఇదివరకు ప్రచారం జరిగినా అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ఉదంతంలో ప్రభుత్వం బాగా పనిచేసిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బహిరంగంగా ప్రశంసించిన ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వాసుపల్లి గణేష్ కుమార్ ఘాటుగా లేఖ రాశారు. విశాఖపట్నంలో పార్టీ స్థితిగతుల్ని ఆ లేఖలో వివరించారు. పార్టీ మనుగడ కష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు సమీక్షించడంపై పార్టీ అగ్రనాయకత్వం స్పందించకపోవడాన్ని వాసుపల్లి గణేష్ ఆ లేఖలో ప్రస్తావించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి టీడీపీ వ్యతిరేకం అనే భావన ప్రజల్లో నెలకొందని దాన్ని మరింత బలపరిచేలా పార్టీ పనితీరు ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలను బేస్ చేసుకుని వాసుపల్లి గణేష్ చంద్రబాబుకు ఈ లేఖ రాశారు. విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల్లో ఇటీవల కాలంలో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన చంద్రబాబుకు గుర్తు చేశారు. బాధితులను పరామర్శించడానికి ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబు కానీ పార్టీ అగ్రనాయకత్వం కానీ విశాఖపట్నం వైపు కన్నెత్తి చూడలేదని చెప్పుకొచ్చారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చాలంటూ జగన్ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ మనుగడ మరింత కష్టతరమైందని ఆయన అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఉద్యమాన్ని నిర్వహించడం వల్ల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు విశాఖను రాజధానిగా బదలాయించడానికి వ్యతిరేకం అనే భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా నాడుకుపోయిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో విశాఖ సహా ఉత్తరాంధ్రలో పార్టీ నాయకులు కేడర్లో ధైర్యాన్ని మనోబలాన్ని నింపడానికి పార్టీ అగ్రనాయకత్వం ఎలాంటి చర్యల్ని చేపట్టలేకపోయిందని వాసుపల్లి గణేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ మొదలుకుని రామ్కీ ఫార్మా పేలుడు వరకు విశాఖపట్నం పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ బాధితుల్ని పరామర్శించకపోవడాన్ని గణేష్ తప్పుపట్టారు. పరిశ్రమల్లో సంభవించిన ప్రమాదాల బాధితులను పరామర్శించే విషయంలో చంద్రబాబు పార్టీ అగ్రనాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ నిర్లిప్తతను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న 8 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల పరిధిలో పార్టీ మనుగడ కష్టమవుతుందని హెచ్చరించారు.